మీరు ఆశించారు అందరూ, నేను ఆశించలేదే. రాజకీయాల్లో ఇది అవ్వాలని ఆశ ఎప్పుడూ లేదు. రామారావు గారు పిలిచిచ్చారు, ఆయన చంద్రబాబు నాయుడు పిలిచిచ్చారు, సార్ కూడా మీరు స్పీకర్గా ఉండండి అన్నారు. నమస్కారం. అంతే, ఎప్పుడు కూడా నేను శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నాయకుడికి నేను సమస్య కాదు. నాయకుడికి నేను ఎప్పుడు సమస్య కాకూడదు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే మాకు శిరోధార్యం. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. అంతే అన్నా, మీరు ఇవన్నీ వదులుకోండి, పార్టీ కోసం జనం మధ్యకి వెళ్ళండి అంటే దట్స్ ఆల్. ఒక నాయకత్వం, ఒక పార్టీ, ఒక సిద్ధాంతం, ఒక జెండా, దాని మీద మనం ముందుకెళ్ళిపోవాలి. ఆఫ్కోర్స్ నేచురలీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అన్నప్పుడు కొంత మా సహజంగానే పెయిన్ ఉంటుంది, తర్వాత అన్నీ సర్దుకుంటాయి. కంపారిటివ్గా ఈరోజు ఆయన మీరు స్పీకర్గా ఉండండినా, నిజానికి ఒక విషయం చెప్పమంటారా? పాదయాత్రలో ఉన్నప్పుడు సీతారాం అన్నాను గెలుచుకు రావాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా, అది చాలా అవసరం ఉంది అని చెప్తూ లాస్ట్కి ఇచ్చాపురం ఆయన ఆయన సభ ముగించుకొని వస్తున్నప్పుడు కూడా అన్నాను ఖచ్చితంగా గెలిచి రావాలని చెప్పి కారులో ఉండి కూడా చెప్పారు. లేదన్నా, నేను ఈసారి గెలిచి వస్తాను. కానీ ఆయనకి ఆ తర్వాత అనేక కాంబినేషన్స్, కల్బినేషన్స్, ప్రాంతాలు ఇవన్నీ ఉంటాయి. కేబినెట్ కూర్పు అంటే అంత సులువేం కాదు. అందులో ముఖ్యమంత్రి గారికి, ఒక ముఖ్యమంత్రికి ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. జనరల్గా ఇవన్నీ కూడా ఆయన విచక్షణాధికారాలు, సే ప్రొరోగేటివ్ ప్రివిలేజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, వన్ కెనాట్ క్వశ్చన్. అందుకే చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకుంటారు. సరే అనేటప్పుడు వచ్చి ఈ పరిస్థితుల్లో అందరు కూడా మీరు స్పీకర్గా ఉండాలి అని చెప్పి ఆయన చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆయన నాకు యాక్చువల్గా మీరు రండి, క్యాబినెట్లో ఉండాలి, మీరు సీనియరు, ఇదే అని చెప్పారు. అయినా ఆయన ఉన్న తర్వాత ఇబ్బంది పడుతుంటే నేనే అన్నాను, ఎందుకు సార్ మీరు ఇబ్బంది పడుతున్నారు, స్పీకర్గా ఉండాలి కదా అన్నారు. తప్పనిసరిగా ఇంకా దానికి ఇంకా అప్పీల్ ఏముంది? మీరెప్పుడూ ఆ ఆలోచనే పెట్టుకోవచ్చు. ముఖ్యంగా నేను నా నాయకుడికి సమస్య కాకూడదు. ఆయన ఏ విధమైనటువంటి అసైన్మెంట్ ఇస్తే అసైన్మెంట్ చేయాలి. ఇప్పుడు నిన్న ఆయన అనేకమైనటువంటి కోణాల్లో, అనేకమైనటువంటి డైమెన్షన్స్లో తన ఈ క్యాబినెట్ కూర్చుని వండర్ఫుల్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ క్యాబినెట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వేలు కలియికతో, కలగలుపుతో సామ్రాజ్య రాజ్యాధికారం దామాషా పద్ధతిలో మొత్తం ఈనాడు అణగారిపోయినటువంటి వర్గాలకు అవకాశం ఇచ్చే ఒక పెద్ద సువర్ణ అవకాశం నిన్నటి క్యాబినెట్. ఎవరైనా మనం చూస్తే చెప్పు, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీస్ కానీ, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు అందరికీ సమానమైనటువంటి న్యాయం చేసుకుంటూ దామాషా పద్ధతిలో రాజ్యాధికారం
బీసీలకు పెద్ద ఎత్తున పెద్దపీట వేశారు. దీన్ని చాలామంది అంటున్నారు, మీరు ఓ 10 మంది మంత్రులు పెట్టిస్తే బీసీలకి న్యాయం జరిగిపోయిందా, రాజ్యాధికారం జరిగిపోయిందా అంటున్నారు. నేను అంటున్నాను, ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ తీసుకోండి. సుమారు నాకు తెలిసి 136-135 కార్పొరేషన్స్లో 133 కార్పొరేషన్లు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకి ఇచ్చారు. అందులో కొన్ని వందల పేరు డైరెక్టర్లు ఉన్నారు, అలాగే శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ, ఇవన్నీ తీసుకోండి అన్నటువంటి వాళ్ళు అడుగుతున్నాం. ఈ మంత్రులే కాదు, మంత్రివర్గంలో నేను మాట్లాడినటువంటి వాళ్ళకు అడుగుతున్నాను, 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చినటువంటి క్యాబినెట్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత చూపించండి, ప్రభుత్వాన్ని చూపించండి. మీరు ఆర్గ్యుమెంట్స్ కోసం చేస్తామనుకుంటే చేసుకోండి, ఓకే, బట్ రియాలిటీ, ఇట్ ఈజ్ ఏ రియలిస్టిక్ అప్రోచ్, ఒక సైంటిఫిక్ అప్రోచ్. ఈరోజు ముందుకు వెళ్తాం, నేను ఫస్ట్ నెల చెప్పాను, లాస్ట్ క్యాబినెట్ టైంలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారే ఒక పెద్ద బీసీ, జగన్మోహన్ రెడ్డి గారే ఒక పెద్ద ఎస్సీ, జగన్మోహన్ రెడ్డి గారే ఒక పెద్ద ఎస్టీ, జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద మైనారిటీ. ఆ స్థాయిలో ఈనాడు మంత్రివర్గాన్ని, సామాజిక న్యాయాన్ని, సామాజిక సమతుల్యాన్ని ఈనాడు పాటించుకుంటూ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడం అన్నటువంటిది, అది చాలా పెద్ద మనసుండాలి, మానవతావాదం ఉండాలి. అందుకే నేను అంటాను, ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు అన్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను, ఆయన ముఖ్యమంత్రిగా కంటే పెద్ద మానవతావాది రాదర్ దాన్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఏ గుడ్ హ్యూమనిస్ట్. కాబట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు నేను అడుగుతున్నా, ఇవి ఇవ్వగానే సరే అన్నటువంటి వాళ్ళు, సరే ఈ నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవన్నీ వదలండి, సంక్షేమ కార్యక్రమాలు ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం నేను కాదు, ఎవరున్నారు బెనిఫిషరీస్, ఎవరున్నారు లబ్ధిదారులు, ఎవరు తీయమనండి, వాళ్ళకి మనసుంటే వాళ్ళ దగ్గర కూడా ఫైండింగ్ మెకానిజం ఉంటుంది కదా, సెక్రటేరియట్ వారు వెళ్ళి ఇస్తున్నటువంటి ఆ సంక్షేమ కార్యక్రమాలు, అందుతున్నటువంటి పెన్షన్ కార్యక్రమాలు, అందుతున్నటువంటి ప్రాయోజిత పథకాలు ఎవరికి అందుతున్నాయో ఈ మాట్లాడినటువంటి వాళ్ళని వెళ్ళి తెలుసుకోమనండి. ఇంకా చర్చకు వస్తారట, రమ్మనండి, కమాన్, ఏ చర్చకైనా రెడి, దేనికి వస్తారు చర్చకి మీరు? బీసీలను మా నుండి విడదీయలేరు, తెలుగుదేశం పార్టీని విడదీయలేరంటే నీకు పాస్ ఉంటే కదా విడదీయడానికి, అయిపోయింది, ఆ సీన్ అయిపోయింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల విప్లవం నడుస్తోంది, ఉద్యమం ఉవ్వెత్తుల కెరటంలా వస్తుంది. ఈ ఉవ్వెత్తుల కెరటంలా వచ్చే ఈ సామాజిక న్యాయ కెరటంలో మీరంతా కొట్టుకుపోవలసిందే. యూఆర్ ఆల్ ఈ ఫ్లడ్డింగ్లో యుల్ బి వాష్డ్ అవుట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరు కొట్టుకుపోవలసిందే ఈ సామాజిక న్యాయ విప్లవం ముద్దు, అది సముద్రంలా ఉప్పొంగినటువంటి ఉత్తంగ తరంగాల్లా వచ్చి పడిపోతుంది. ఇది మీరు రేపు చూస్తారు, దీని ఫలితాలు రేపు మీరు చూస్తారు కదా.
డిపాజిట్లు లేకుండా పోతారా మీరు? రాసుకోండి రాసుకోండి. నేను యాజ్ ఏ స్పీకర్గా మాట్లాడటం లేదు, ఒక బీసీ బీసీ వాదిగా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ జరిగిన న్యాయాన్ని చూసి నాకు రాలేదని ఎవడైనా అనుకుంటే, అంటే నాకు వస్తే బీసీలకు న్యాయం జరిగినట్టుగా రాశారు మీ పత్రికలు స్పీకర్ గారికి. నెక్స్ట్ క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు, చాలా భారీ భారీ శాఖే ఇస్తారు రాశారు మీరు, అది మీ స్పెక్యులేషన్. కానీ నేను ఏనాడు అనుకోలేదు. ఆయన ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్ అది. సీతారామన్న మీరు ఇక్కడ స్పీకర్గా ఉండండి అని నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, ఆ బాధ్యతను నేను స్వీకరిస్తాను, దానికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఒక బీసీ వాదిగా బీసీ సామాజికానికి చెందినటువంటి వ్యక్తిగా నేను ఈనాడు చాలా 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 గొప్ప గొప్ప మంత్రివర్గం ఇదని నేను చెప్తున్నాను. నేను ఇట్స్ ఏ గ్రేట్ క్యాబినెట్. అణగారిన వర్గాలకి పరుగులు తీర్చి నిద్రాణమై ఉన్నటువంటి ఈ సమాజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిద్రాణమై ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకి వెండి తట్టి మేల్కొల్పి జాతి జన జీవన స్రవంతిలోనికి నెట్టుకొచ్చే ఒక బృహత్కార ప్రయత్నానికి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారు. ఈ ఫ్లడ్లో మీరు కొట్టుకుపోవాల్సిందే. మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా ఇచ్చుకోండి. ఈనాడు నేరుగా ఇంటికి చేరినటువంటి ప్రాయోజిక పథకం చెప్తుంది. ఈనాడు మొత్తం ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఎంపీలు కానీ తీమనండి. తీమనండి వాళ్ళ దగ్గర మొత్తం. లేకపోతే మనకి ఎలాగో ఇన్ఫర్మేషన్ చట్టం ఉంది కదా, ఇన్ఫర్మేషన్ చట్టం ఉంది, తీమని తీసుకోమనండి. బైనాక్యులర్ ఇస్తూ చూడమనండి. ఎవరు తెలియదు ఖచ్చితంగా ఈనాడు ఈ ఉద్యమం రేపు రాబోతున్నటువంటిది. ఈ జనజీవన సంస్థలోనికి వచ్చినటువంటి ఈ సామాజిక న్యాయం మహాకవి శ్రీశ్రీ గారి సే గుర్తుకొస్తుంది నాకు. శ్రీశ్రీ గారి సూక్తి గుర్తుకొస్తుంది. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, జగన్నాథుడి రథ చక్రాలు, జగన్మోహన్ రథ చక్రాలు. ఆ రథచక్రాల కింద పడి నలిగి నశించి కృంగి కృషించిపోవలసిందే. రాసుకోండి, ఇది భవిష్యత్ ఈ రాష్ట్రంలో. ఇవాళ మేము సగర్వంగా వెనుకబడిన వర్గాల వారు ఎస్సీస్ ఎస్టీస్ అందరం తలెత్తుకునే రోజు ఇది, గర్వంగా చెప్పుకునే రోజు ఇది. ఇది మా చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది. అది అది గొప్ప ఏమిటంటే అగ్ర కులానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఈ వర్గాలన్నింటికీ ఈనాడు వెండి తట్టి మేల్కొల్పినటువంటి గొప్ప జనజాగృతి కలిపినటువంటి వ్యక్తి కదటా. ఇది రాబోతుంది, ఇదొక విప్లవం, ఇదొక సుడిగాలి, ఒక సునామీ. చూడండి ఈ ఒక జ్వాల మాదిరిగా వస్తుంది ఈ మహా చండ ప్రచండ మారుతం. ఇది ఈ చండ ప్రచండ మారుతం, ఈ బీసీ వాదం, ఎస్సీ వాదం, ఎస్టీ వాదం, మైనారిటీల వాదంలో ఇదొక చండ ప్రచండ మారుతం లాగా వస్తుంది. దీన్ని ఎవరు తట్టుకోలేరు, తట్టుకోలేరు. అయిపోయింది, మేము ఈ సమాజాన్ని శాసిస్తాం అని హుకుం చేసే ఆ పని అయిపోయింది, క్లోజ్. కాబట్టి ఇది ఖచ్చితంగా
ఒక గొప్ప క్యాబినెట్ కూర్పు ఇది. ఆయన కాబట్టి చేయగలిగారు. నాకు ఢిల్లీ నుంచి ఈరోజు ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, ఎంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడయ్యా ఈయన, చాలామంది చేశారు. మాకు మా కర్ణాటక స్పీకర్ ఒరిస్సా స్పీకర్ ఇదంతా కొద్దిగా ఫ్రెండ్స్ బాగా ఉంటారు నాతో. ఇది నిజమేనా అన్నా నేను, ఎస్ సార్ 100% రైట్ అని నేను ఇది కూడా పంపించాను వాళ్ళకి, తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇవి అని. చాలా కాలంగా మా చిన్ననాటి నుంచి కంటున్నటువంటి కళ ఇది, రాజ్యాధికారం రావాలని. అందుకు ఈ విధమైనటువంటి ఒక గొప్ప క్యాబినెట్ కూర్పు. నాకు తెలిసి భారతదేశంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముఖ్యమంత్రి అయినటువంటి రాష్ట్రాల్లో కూడా ఇంతటి 70% ఆఫ్ క్యాబినెట్ ఫిల్డ్ విత్ దిస్ డిప్రైవ్డ్ ఫోర్సెస్ కాస్ట్. అందుకే నేను అన్నాను ఒకసారి యాజ్ ఏ స్పీకర్, అది ఆ మాట ఈనాడు ఆయన నిలబెట్టి గౌరవించారు. మేము ఎస్ వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళమే, కానీ వెనుకబాటుతనంతో ఆ మహానాయకుడు నేతృత్వంలో మాకు ఆ ఫీలింగే లేదు. బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళమే, కానీ ఆయన నేతృత్వంలో ఆయన ఇచ్చిన అవకాశాల బట్టి మేము బలహీనులం కాము అని చెప్పే ధైర్యం, నమ్మకం, ఆత్మగౌరవం నిన్నటి క్యాబినెట్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలన్నింటికీ ఆత్మగౌరవం ఉంది. నేనైతే అంటాను, నిన్నటి రోజు పూలే మహాత్మా పూలే ఇది కూడా నిన్నే నిన్నే కదా మహాత్మా పూలే గారు జన్మదినం రోజున ఇది ఈ కులాలన్నింటికీ ముఖ్యమంత్రి గారు ప్రసాదించినటువంటి ఆత్మగౌరవం ఇది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అందరికీ కూడా నిన్న ఆత్మగౌరవ దినం, తలెత్తుకొని తిరిగే దినం, గుండి విరుచుకు తిరిగే దినం, అధికారం మా సొంతం అన్నటువంటిది బల్ల గుద్ది చెప్పగలిగే రోజు ఇది. అందుకే ఈ ప్రళయ మారుత జంజా మారుతు ముందు కొట్టుకుపోవలసిందే, దీనికి అనుమానం ఏం లేదు. సరే మాట్లాడతారు మాట్లాడినప్పుడు దానికి ఏముంది, బతకాలి కదా. మమ్మల్ని వదిలిపోరు, నీకెందుకయ్యా అంత డిఫెన్స్ గేమ్ ఆడుతున్నా, మమ్మల్ని వదిలిపోరు, మా నుంచి లేరు, మా మేమే వేస్తాం, నీ దగ్గర ఉంటే కదా, రేపు రిజల్ట్ చూస్తారు, రేపు రిజల్ట్ చూస్తారు. సో వన్ సైడెడ్ రెవల్యూషన్ నేను అనడం కాదు, మీరు చూస్తాను. చాలా లోకల్ బాడీస్ చూసాం, లోకల్ బాడీస్లో సర్పంచులు చూసాం, ఎంపీటీసీలు చూసాం, ఎంపీపీలు చూసాం, జెడ్పీటీసీలు చూసాం, మున్సిపాలిటీలు చూసాం, రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా చూస్తాం. నీకు అనుమానమే లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవలసినటువంటి ప్రాథమిక కర్తవ్యం, చారిత్రక కర్తవ్యం ఈ కులాల మీద, ఈ జాతుల మీద, ఈ సామాజిక ఈరోజు అణగారిన వర్గాల మీద ఉంది. మేము నిలబెట్టుకుంటాం, పదికాలాలు నిలబెట్టుకుంటాం. ఇది ఇవాళ మా కోసం కాదు, రేపటి మా పిల్లల భవిష్యత్తు కోసం. ఆయన ఇస్తున్నటువంటి విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, సేద్యం రంగంలో కానీ, పాలనా వర్గ దీంట్లో కానీ ఈనాడు ఆయన చూపిస్తున్నటువంటి చొరవ
ఆయన చూపిస్తున్నటువంటి లక్ష్యాలకు చేరువయ్యే విధానాలు ఆయన కోసం కాదు, ఆయనకు ఏముంది. బట్ ఇవాళ మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం. ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ 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 ఈనాడు అధికారంలో అధిష్టించాల్సినటువంటి బాధ్యత, ఈనాడు అధిష్టింపించాల్సిన బాధ్యత మా పైన ఉంది, మా అందరిపైన ఉంది. వీరోచితమైనటువంటి పోరాటానికి మేము నడుం బిగిస్తున్నాం. ఇవన్నీ చిన్న చిన్న ఆలకల్లో మా అమ్మని సహజంగా ఇంత పెద్ద ఎత్తున ఒక రీషఫల్, మంత్రివర్గ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఈజ్ డిఫరెంట్. ఉన్నదాన్ని ముగ్గురు నలుగురికో వచ్చి ఎక్స్పాన్షన్ క్లోజ్ చేయడం, బట్ పునర్వ్యవస్థీకరణ చేసి